వడదెబ్బకు గురి కాకుండా జాగ్రత్తలు పాటిద్దాం. వడదెబ్బ వలన సంభవించే మరణాలను అరికడదాం. వడదెబ్బ లక్షణాలు: విపరీతమైన తలనొప్పి, తలదిరగడం, అకస్మాత్తుగా శరీర ఉష్ణోగ్రత పెరగడం, వాంతులు విరోచనాలు కావడం సంభవిస్తే మీకు వడదెబ్బ తగిలినట్టు గుర్తించవచ్చు. అసలు వడదెబ్బ తగలకుండా ఉండటానికి మన ప్రభుత్వం వారు ముందస్తు జాగ్రత్తలు తీసుకోమని వైద్యుల ద్వారా తెలియచేస్తున్నారు. 10 గంటల పైన తప్పనిసరిగా బయటకు వెళ్లాలనుకున్నప్పుడు గొడుగు కానీ తలకు టోపీ కానీ, పొలాల్లో పనిచేసేవారు తలకు టవల్ కట్టుకుని వెళ్లాలి. ప్రజలను వడదెబ్బ నుంచి కాపాడటానికి ప్రభుత్వ అధికారులు, జిల్లా వైద్యాధికారులు, జిల్లా కలెక్టర్ గారు అప్రమత్తంగా ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. ఎండ ఎక్కువ ఉన్న సమయంలో బయట వెళ్లకుండా ఇంటిలోనే ఉండడము లేదా ఆఫీసులోనే ఉండడము చేయాలా? ఒకవేళ వీళ్ళు లేని పరిస్థితుల్లో బయట వెళ్ళాల్సి ఉంటే గొడుగు కానీ టోపీ కానీ వేసుకుని బయట వెళ్ళాలా? చౌక దుకాణాల్లోనూ, తర్వాత ఈ లేబర్ వర్క్స్ జరిగే ప్రదేశాల్లో, పెన్షన్ సైట్స్లో, నరేగా స్కీమ్స్లో జరిగేటువంటి ప్రదేశాల్లో కూడా ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అన్నీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రజలు అక్కడ పనిచేసే వాళ్ళు ఈ యొక్క ఓఆర్ఎస్ ప్యాకెట్స్ని తీసుకొని దాన్ని నీటిలో కలుపుకొని తాగితే వాళ్ళకి ఈ యొక్క వడదెబ్బ నుంచి కోలుకునేటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చునని కోరుకుంటున్నాను. వేసవి జాగ్రత్తలు తీసుకుందాం, వైద్యాధికారుల సూచనలు పాటిద్దాం, వడదెబ్బ మరణాలను అరికడదాం. సలహాలకై సంప్రదించండి 9849020379.